ఆదివారం కూడా ఖాతాలో జీతం, బిల్లుల చెల్లింపు ఈసీఎస్ కూడా, సిప్లా చెల్లింపు ఇంకా ఈజీ. అందుబాటులోకి నాచ్ విధానం. ఇక నుంచి ఆదివారం అయినా సెలవు రోజుల్లో అయినా ఉద్యోగుల జీతం వారి ఖాతాలో పడుతుంది. బిల్స్ డబ్బు డెబిట్ అవుతుంది, మనకు రావాల్సిన డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇందుకోసం వచ్చే నెల నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అన్ని రోజుల్లోనూ అమలు చేస్తారు. దీనివల్ల జీతం, పెన్షన్, వడ్డీ, డివిడెండ్, ఇతర చెల్లింపులు, పెట్టుబడులు, బ్యాంక్ సెలవు దినాలలో కూడా డెబిట్ లేదా క్రెడిట్ అవుతాయి. బల్క్ పేమెంట్ సిస్టమ్ కోసం ఎన్పిసిఐ నాచ్ను డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీ డివిడెండ్, వడ్డీ, జీతం, పెన్షన్ మొదలైన వాటి ట్రాన్స్ఫర్లను సులభతరం చేస్తుంది. విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లు, ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, కిస్తీలు, బీమా ప్రీమియం మొదలైన వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి మినహాయించుకొని సర్వీస్ ప్రొవైడర్కు చెల్లిస్తుంది. కస్టమర్ల సౌకర్యం కోసం ఇక నుంచి నాచ్ ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్లను 24/7 పాటు అందుబాటులో ఉంచాలని ప్రపోజ్ చేశాం. వచ్చే నెల నుంచి ఈ సదుపాయం అమల్లోకి రావచ్చు అని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.